ఒకటి, 1950లో ఈ రాజ్యాంగాన్ని భారతదేశం అడాప్ట్ చేసుకునే నాటికి, అంటే మీరు రాజ్యాంగం యొక్క ప్రియాంబుల్ను చూస్తే, వి ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావ్ అడాప్టెడ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఆన్ దిస్ డే 1949, తర్వాత 50లో దాన్ని స్పష్టంగా అమలుకు పెట్టారు. అప్పుడు అంబేడ్కర్ స్వయంగా ఈ రాజ్యాంగం ఏం చేయబోతుంది, దీని లక్ష్యాలు ఏంటి, ఇక్కడ ప్రజాస్వామ్యం ఎట్లా పనిచేయబోతుంది అనే దాని మీద చాలా సుదీర్ఘమైన ఉపన్యాసం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఇచ్చాడు. అయితే రాజ్యాంగం రాసిన దశలో ప్రపంచం ఎట్లున్నది అనేది కనుక మనం ఒకసారి చూస్తే, యూరోపు అమెరికా దేశాల్లో ప్రజాస్వామ్యము ఉన్నది, రాయబడిన రాజ్యాంగాలు కొన్ని దేశాల్లోనే ఉన్నాయి. అమెరికాలో మొట్టమొదట రాయబడ్డ రాజ్యాంగం ఉండింది, ఆ తర్వాత ఫ్రాన్స్లో వచ్చింది, ఆ తర్వాత మిగతా యూరోపియన్ కంట్రీలో వచ్చింది, బ్రిటన్లో ఇప్పటికీ రాతపూర్వకంగా ఉన్న రాజ్యాంగం లేదు, తర్వాత కెనడా, ఆస్ట్రేలియా, అప్పటికీ మొత్తం ఆఫ్రికా ఖండం అంతా కూడా వలసవాదంలోనే ఉంది. అంతకుముందు కొద్ది రోజుల ముందే రెండవ ప్రపంచ యుద్ధం అంతమైంది, ఫాసిజాన్ని అటు సోషలిస్టు దేశాలు ఇటు ప్రజాస్వామిక దేశాలు కలిపి హిట్లర్ని చంపేశారు, సోవియట్ యూనియను బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్ ఈ దేశాలు కలిసి ఒక ఫాసిస్టు, అంటే ఫాసిజం అంటే ఇక మొత్తం ప్రపంచాన్ని హిట్లర్ పరిపాలించబోతున్నాడు, ఒక ప్రపంచ నియంతగా మారుతాడు అనే దశ నుంచి ప్రపంచాన్ని ఆనాడు కాపాడారు. అదొక వైపు ఉంది. రెండో, భారతదేశం యొక్క సమస్య ఏమిటి అంటే, మనకు స్వాతంత్రం వచ్చేనాటికి పాకిస్తాన్ ఒక రాజ్యంగా లేదు. పాకిస్తాన్ ఇక్కడ స్వాతంత్ర పోరాటంలో అటు ముస్లింలకు ఇటు హిందువులకు మధ్య వచ్చిన విభేదాల్లో పాకిస్తాన్ ఏర్పడింది, కానీ అప్పటికీ 54 ముస్లిం దేశాలు ఉన్నాయి. ఈ 54 ముస్లిం దేశాలలో ఎక్కడ ప్రజాస్వామ్యం లేదు, రాచరికమే ఉంది. అవి ఖురాన్ పునాదిగా, ఖలీఫా ఆధిపత్య పునాదిగా రాజ్యాలు నడుస్తున్నాయి, అక్కడ కూడా ప్రజాస్వామ్యం లేదు. కనుక అంబేడ్కరు రాజ్యాంగం రాసే నాటికి మన చుట్టూ ఉన్న దేశాలలో ప్రజాస్వామ్యం లేదు, ఒక రాయబడ్డ రాజ్యాంగం లేదు. ఈవెన్ శ్రీలంకలో కానీ, బర్మాలో కానీ, మొత్తము ఇండోనేషియా వంటి దేశాల్లో కానీ నిర్దిష్టమైన రాతపూర్వక ప్రజాస్వామ్యం లేదు. అయితే ఇక్కడ రెండు తీవ్రమైన సంఘర్షణలు జరుగుతున్నాయి అన్నట్టు. ఒకటి, గాంధీ ఒక హిందూ తాత్విక పునాది ఉన్న వైశ్య లీడర్, ఆయన బనియా లీడర్, గుజరాత్ నుంచి ఎదిగిన వ్యాపారము, వాళ్ళ తండ్రి కతియవాడ్ ప్రధానమంత్రిగా ఉండి ఎదిగిన లీడర్ ఆయన. అంతకుముందు తిలక్ ఒక బ్రాహ్మణ్ లీడర్ ఉన్నాడు. అయితే అదే గుజరాత్ నుంచి జిన్నా కూడా ఒక బనియా కుటుంబం నుంచి ముస్లింలోకి మారారు, వాళ్ళు కూడా వైశ్యులే. ముస్లిం లీగ్ ఫామ్ కావడానికి ఇద్దరు ప్రధాన పాత్ర పోషించారు, ఒకటేమో జిన్నా. జిన్నా గాంధీ కుటుంబీకులతోటి సంఘర్షణ పడ్డ బనియా కుటుంబం నుంచి ఇస్లాంలోకి పోయిన భూస్వామ్య పెట్టుబడిదారి కుటుంబానికి చెందిన వ్యక్తి. దానికి తాత్విక పునాది వేసింది అల్లమా ఇక్బాల్,
ఆయన కశ్మీర్లో పుట్టిన బ్రాహ్మణ కుటుంబం నుంచి ఇస్లాంలోకి పోయినవాడు. పూనా నగరంలో బ్రాహ్మణులు ఆధిపత్యంలో ఉన్నారు. అక్కడే మహాత్మా పూలే పోరాటం మొదలైంది. మహాత్మా పూలే, తిలక్ ఇద్దరు సమకాలీకులు. ఒక ఘటన చెప్పి నేను వాళ్ళిద్దరి దృక్పథాల మధ్య ఎట్లుండనో చెప్తాను. మీరు మహాత్మా పూలే రాసిన స్లేవరీ లేదా గులాంగిరి తెలుగులోనైనా ఎవరైనా చదివారా? చదివారా ఎవరన్నా? అది చదవండి, చాలా ఇంపార్టెంట్ బుక్ అది. పూలే తర్వాత తిలక్ బతుకుండగా బ్రాహ్మణ స్త్రీలకు ఏమాత్రం హక్కులు లేని రోజులు. ముఖ్యంగా భర్త ఎంత చిన్న వయసులో చచ్చిపోయినా తెల్ల చీర కట్టి మంచం మీద పడుకొని వాతావరణం, చలినీళ్ళల్లో స్నానం చేసి గుండు గీకి ఉంచేవాళ్ళు. ఒకవేళ అట్లాంటి విడో గనక గర్భవతి అయితే ఆమెను ఎట్లా చంపాలి అనేది వాళ్ళ సంఘాల్లో చర్చ జరిగింది. జరిగితే ఎంత కఠినమైన శిక్ష రూపంలో చంపితే అంత మంచిది అని వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళ మధ్య తేలక మద్రాసు ప్రాంతంలో ఉన్న శంకరాచార్య దగ్గరికి వెళ్ళి సలహా అడిగారు, ఎట్లా చంపాలి అంటే, ఒక విధవ, ఒక బ్రాహ్మణ స్త్రీ ముండరాలై ఉండి గర్భవతి అయితే ఎట్లా చంపాలి? అప్పుడు ఆయన ఏం సలహా ఇచ్చాడంటే, చాలా క్రూరమైన కఠిన శిక్ష ఇవ్వాలి అట్లాంటి స్త్రీకి అని. ఎండు చెట్టు చూసి దాన్ని పైన కోసి దానికి పొక్క పెట్టి ఆ పొక్కలో ఆ గర్భవతిని దింపి దానికి నుప్పంటించాలి అని చెప్పాడు. అది శంకరాచార్య. ఇట్లాంటి ఘటన ఒకటి, పూలే ఉద్యమం నడుస్తుండగా ఒక అమ్మాయి గర్భవతి అయింది, ఆమెను చంపాలని ప్లాన్ చేశారు. తిలకు దానికి వెనుక ఉండి నడుపుతున్నాడు, ఆమెను చంపేసేయాలి. ఏది, ఈ శంకరాచార్య చెప్పిన రూపంలో చంపాలి. చెట్టును తొలిశారు, పొక్క పెట్టారు, అక్కడికి అమ్మాయిని పట్టుకొని పోతున్నారు. పూలే సావిత్రిబాయికి తెలిసింది, పూలేకు తెలిసింది, ఇది చాలా ఘోరం. సత్యశోధక సమాజం అంతా ఆర్గనైజ్ అయి 100-150 మందిని తీసుకొని పోయి ఆ పట్టుకపోయే వాళ్ళను కొట్టి ఆ అమ్మాయిని రక్షించి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయిని డెలివరీ చేయించారు. ఆ పుట్టిన పిల్లగాడినే సావిత్రిబాయి పూలే సాదుకున్నాడు. ఆయన మొట్టమొదటి ఇండియన్ డాక్టర్ అయ్యాడు యశ్వంతరావు. వాళ్ళకు స్వయంగా పిల్లలు లేరు. ఈ పిల్లగాడినే చదువుకున్నారు. ఆ పిల్లగాడు కూడా 1898 పెద్ద కలరా రోగం గత్తర వచ్చింది భారతదేశంలో. ఆనాడు దగ్గర దగ్గర 3 కోట్ల మంది చచ్చిపోయాడు. మా తాత కూడా దాంట్లోనే చచ్చిపోయాడు. అప్పుడు ఈయన వైద్యం చేస్తూ పూలే చచ్చిపోయింది. అప్పటికే సావిత్రిబాయి ఏమో పిల్లల్ని, గత్తర రోగస్తుల్ని జమ చేసుకొచ్చేది, ఈయన వైద్యం చేసేది. ఆ రోగం అంటుకొని ఆయన చచ్చిపోయాడు, కరోనా అంటుకొని చచ్చిపోయాడు. సావిత్రిబాయి కూడా అదే రోగంతో అదే సంవత్సరం చచ్చిపోయింది. ఇది వాళ్ళ ఈ తిలకు ఇట్లాంటి ఆలోచనకు పెద్ద పునాది వేసిన, ఏ రిఫార్మ్ వద్దన్నాడు. అటువంటి వెస్టర్న్ ఇండియాలో ముస్లింలకు హిందువులకు మధ్య వైరుధ్యం వచ్చినప్పుడు హిందూ మహాసభను స్థాపించడానికి కారకులు వెస్టర్న్ ఇండియా బ్రాహ్మణ్, అంటే బాంబే, మహారాష్ట్ర, గుజరాత్ కలిసి ఉన్నాయి ఆ రోజుల్లో. అక్కడ వచ్చింది. అక్కడి నుంచే ముస్లిం లీగ్ కూడా వచ్చింది. జిన్నా అక్కడోడే, పెట్టుబడి అక్కడే ప్రారంభమైంది. ఇవాళ రాజ్యాంగానికి ప్రమాదము మోడీ ఆర్ఎస్ఎస్ వరకే పరిమితం అయితే మనమంతా చాలా ఈజీగానే ఓడించవచ్చు. నా దృష్టిలో ఆర్ఎస్ఎస్కు, అంటే బీసీఎస్సీ ఎస్టీలను లేదా శూద్రులందరినీ మనం ఎడ్యుకేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ రాజ్యాంగం వచ్చే నాటికి భారతదేశంలో రెడ్లకు కానీ కమ్మలకు కానీ వెలమలకు కానీ చదువుకునే హక్కు లేదు, ఓపెన్గా చదువుకునే హక్కు లేదు. బ్రిటిష్ వాడు ఇచ్చిన హక్కు వల్ల మొదటి శూద్రుడు పూలే చదువుకున్నాడు. పూలే కులం ఎట్లాడిది, మన 300 కాపులు అటువంటి వాళ్ళు లేదా ముదురాజులు ఉన్నారే పూలు అమ్ముకున్నట్టు, వీళ్ళకు కూడా హక్కు లేదు.
భారత రాజ్యాంగం వచ్చేనాటికి పాలకులయ్యే హక్కు కానీ, నిర్దిష్టంగా చదువుకునే హక్కు కానీ, వ్యవస్థని నడిపే హక్కు కానీ శూద్రులకు లేదు, దళితులకు అంతకంటే లేదు, ఆదివాసులు ఈ వ్యవస్థలోనే లేరు. వాళ్ళు ఎప్పుడూ అరణ్య ప్రాంతాల్లో, అందుకే ఆర్ఎస్ఎస్ వాళ్ళని వాళ్ళు గిరిజనులు అంటారు, లేదా వనవాసులు అంటే అడవులలో ఉండేవాళ్ళు. కానీ మన ఉద్యమాలలో వాళ్ళకి ఏం పేరు పెట్టాము? ఆదివాసులు అని పెట్టాము. అసలు మొట్టమొదలు ఈ సమాజ నిర్మాణం చేసిందే వాళ్ళు, హరప్ప నగరాన్ని కట్టింది వాళ్ళు, బర్రెను సమాజానికి డొమెస్టికేట్ చేసి పాలక జంతువుగా చేసి పాలిచ్చే తయారు చేసింది అప్పటి నుంచి వచ్చింది అది. అయితే ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత శూద్రులకు హక్కులు వచ్చినాయి, ఇవాళ బీసీలకు హక్కులు వచ్చినాయి, చదువుకునే హక్కు వచ్చింది, ఎస్సీలకు చదువుకునే హక్కు వచ్చింది, రిజర్వేషన్లు మొట్టమొదటి వచ్చినాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చినాయి, క్రమంగా స్త్రీలకు రిజర్వేషన్లు వచ్చినాయి. అయితే బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేము ఇప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు, మేము ఇప్పుడు రిజర్వేషన్ వ్యతిరేకం కాదు, ఏ పార్టీ చేయనట్లు మేమే ఒక బీసీ లీడర్ని ప్రధానమంత్రిని చేసినాం, 33% స్త్రీలకు చట్టసభలలో కూడా మేమే చట్టం చేసినాం అని వాళ్ళు చెప్తున్నారు. అయినా మనం రాజ్యాంగానికి ప్రమాదం ఉన్నది అని అంటున్నారు. ఇప్పుడు మిత్రులందరూ మాట్లాడారు, వాళ్ళేమో మేము రాజ్యాంగానికి మాతో ప్రమాదం లేదు, అంతకుముందు కాంగ్రెస్ ఏమి ఈ రాజ్యాంగాన్ని ఎట్లా కాపాడింది, దగ్గర దగ్గర 111, 120 పైన అమెండ్మెంట్లు చేసింది, మేము కూడా కొన్ని చేస్తాం కావాలి, కానీ రాజ్యాంగాన్ని మేము తీసేయమని వీళ్ళు అంటున్నారు. కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే, నాకు అర్థమైంది ఏంటి అంటే, ఈ పార్టీల మధ్య గొడవలతో రాజ్యాంగానికి ఉన్న ప్రమాదానికంటే పెట్టుబడి అనేది ఏదైతున్నదో అది ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా తయారవుతున్నది. పెట్టుబడి అంటే ఏంది? దేశం మొత్తంలో ఉన్న డబ్బు వనరులు, జీడిపి అంటే మన ఉత్పత్తి వనరు శక్తి అంతగా, 100 ఉంటే 40 ఇప్పటికీ అంబానీ, అదానీ, వేదాంత 100 కంపెనీల చేతుల్లో ఉంది. ఈ కంపెనీలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఇవి చాలామంది ఉద్యమకారులు కూడా చెప్పరు. పెద్ద ఉత్పత్తి కంపెనీలన్నీ గుజరాతీ, బాంబే బేస్డ్ వైశ్యుల చేతులలో ఉన్నాయి. ఒకసారి 5 ఏళ్ళ కింద నాకు వైశ్యులకు మధ్య కొట్లాట అయింది, మీకు గుర్తుందా? నన్ను చంపాలని ఇదంతా మొన్ననే పరకాల కేసు పోయి వచ్చిన ఆ కేసులో 13 మందిని నా మీద రాళ్ళు వేసి కొట్టడానికి చంపడానికి వచ్చినప్పుడు 13 మందిని పెట్టారు. వాళ్ళు 7 ఏళ్ళు తిరుగుతున్నారు. మొన్న నన్ను జడ్జి పిలిచి నా అభిప్రాయం తీసుకోవడానికి పిలిచింది. వాళ్ళు అక్కడ చేతులు కట్టుకొని నిలబడ్డారు. జడ్జి దగ్గర పోయి ఆనాడు కారులో మేము 4 ఉన్నాం, ఒక అతను లే, ఆయన ఇంగ్లాండ్లో ఉన్నాడు, మా అన్న కొడుకు, నా డ్రైవరు, నేను, ఇంకొక ప్రొఫెసర్ 3 పైన. నన్ను అడిగితే నేను మొదలు ఏం చెప్పిన అంటే, జడ్జి గారు ఈ కేసు క్లోజ్ చేయండి. నన్ను వాళ్ళు చంపలే బతుకున్నా కదా, ఇక క్లోజ్ చేయండి. అంటే ఎట్లా అంటున్నారు? ఆమె సర్ప్రైజ్ అయింది, ఏం రాగానే అయిన ప్లేసు అంటే వాళ్ళని గుర్తుపట్టినామంటే నేను గుర్తుపట్టలే. దాంట్లో ఒక్కడ అమాయకుడు ఉన్నా వాళ్ళని శిక్ష తరుచుకోలేండి. 100 మంది నిజంగానే ఉండొచ్చు నా మీద జారీ చేయాలని. అంటే వాళ్ళ లాయరు పరేషాన్ అయ్యాడు, ఆయన నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి వచ్చాడు. నువ్వు గుర్తుపట్టినవా, నీ మీద రాళ్ళు పడ్డాయా, నువ్వు చచ్చినవా, నువ్వు బతికినవా అని అడగడానికి వచ్చాడు. అక్కడ కూర్చొని ఒక ఆయన ఇంత బొట్టు పెట్టుకున్నాడు, ఆయన చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు. నే అన్నా అదంతా ఏం అక్కర్లేదు, వాళ్ళు 7 ఏళ్ళు తిరిగింది, ఎక్కువైంది, ఇక ఈ కేసు క్లోజ్ చేయండి. ఒకవేళ వాళ్ళ నన్ను అన్నాడు చంపేసి ఉంటే అది వేరే విషయం, నేను వచ్చి సాక్ష్యం చెప్పేది లేదు, వాళ్ళు ఏమయ్యేది నాకు తెలియదు. అంటే మొత్తం మీద క్లోజ్ చేయించి వచ్చేసాం అందరం. వాళ్ళు చాలా షాక్ అయ్యి బయటకు వచ్చి, సార్ మీరు మాతో వచ్చి హోటల్లో భోజనం చేయాలి, ఎందుకు చేయాలని? మరి చేయాలంటే మీరు చికెన్ తినిపించాలి నాకు అని చెప్పి. అంటే మేము తినం కదా అంటే, మీరు తినేది మీరు తినండి, నేను తినేది తింటా, నా గుట్లాట అదే కదా మీతో.
ఆఖరికి ఒక ఆయన, మీ కురుమోళ్ళకు మాకు చాలా దగ్గర సంబంధం, మీ ఊరు మీ బంధువులు ఉన్న ఊరిలో నేను తినిపిస్తాపా, నువ్వేం తింటుంది అంటే వద్దులే నువ్వేం తినిపించాలని మేము వెళ్ళిపోయినాము. పరిస్థితి ఏంది అంటే, ఒకటి కమ్యూనిస్టు చరిత్రలో కూడా మనం పరిశోధించిన అంశం ఏంటి అంటే, పెట్టుబడి అంతా వెస్టర్న్ ఇండియాలోనే ఎందుకు కేంద్రీకరించబడింది, ఎందుకు అక్కడ అభివృద్ధి చెందింది, ఈస్టర్న్ ఇండియాలో అంటే కలకత్తా అది మొదటి బ్రిటిష్ ఆధిపత్య కేంద్రం, ఈస్టర్న్ ఇండియాలో కమ్యూనిస్ట్ పరిపాలించిండ్రు 34 ఏళ్ళు, ఈస్టర్న్ ఇండియాలో మొదటి బ్రిటిష్ ఆధిపత్యం ఉన్న కలకత్తా ప్రాంతంలో పెట్టుబడి ఎందుకు లేదు, వెస్టర్న్ ఇండియాలోనే పెట్టుబడి ఎందుకు వచ్చింది, ఈ వెస్టర్న్ ఇండియా పునాదిగా ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎందుకు వచ్చినాయి, అక్కడి నుంచే గాంధీ ఎందుకు వచ్చిండు, అక్కడి నుంచే తర్వాత కశ్మీర్ నుంచే నెహ్రూ కుటుంబం వచ్చింది, అట్నుంచే ఎందుకు వచ్చిండ్రు, ఈస్టర్న్ ఇండియా నుంచి కమ్యూనిస్టు భావజాలం ఉంది, అక్కడ ఇస్లాం ఉంది, అక్కడ బంగ్లాదేశ్ ఏర్పడింది, కానీ పెట్టుబడి లేదు. ఇవాళ మీకు తెలుసో లేదో, బెంగాల్లో ఎన్నికలు జరిగితే ఎంపీకి ఇప్పుడు మన లెక్కల ప్రకారం 93 లక్షలు ఖర్చు పెట్టవచ్చు, బెంగాల్లో 1 కోటి కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు, కానీ తెలంగాణలో ఎంత ఖర్చు పెట్టాలి అరికేనా, అసలు ఎంత ఖర్చు పెట్టాలనో కవిత కేరక, కవిత కేరక కేసీఆర్ కేరక, ఎందుకంటే ఈ 10 ఏళ్ళలో ఎంత పెరిగిందో వాళ్ళే పెంచింది, ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో కర్ణాటకలో ఎంత ఖర్చు పెట్టాలి అరికేనా, మినిమం మొన్న ఒక కాంగ్రెస్ లీడర్కు టికెట్ ఇస్తామన్నారు, ఏది మల్కాజ్గిరి, అంటే ఆయన నాకు వద్దన్నాడు, ఆయన నాకు బాగా తెలిసిన ఆయన, ఫోన్ చేసి ఏం తీసుకుంటున్నావా అని అడిగా, సార్ మినిమం 50 కోట్లు ఉండాలి, ఎన్నికల్లో ఉన్నాం అనడానికి చెప్పడానికి 50 కోట్లు ఉండాలి, గెలుస్తాం అనడానికి 100 ఉండాలి, ఖచ్చితంగా గెలవడానికి 200 ఉండాలి, సార్ నా దగ్గర 15 కోట్ల కంటే ఎక్కువ లేవు అన్నాడు. సో ఆ 15 కోట్లు ఒక ప్రొఫెసర్గా నేను 38 ఏళ్ళు పనిచేసినని ఊహించలేను, లెక్క పెట్టలేను, తిరుపతి ఇంకానే లెక్క పెట్టగలుగుతాడు రోజు. మీరు టీవీలో చూస్తారు కదా ఎవరిది లెక్క వస్తుంది అంటే, మొదటిసారి సమ్మక్క దగ్గర 13 కోట్లు వచ్చినాయి, కాంగ్రెస్ వచ్చిన సీతక్క మొబిలైజ్ చేసింది 13 కోట్లు, లేకపోతే అంత రావు సమ్మక్క దగ్గర, బెల్లంగూరు గడ్డలు వస్తాయి కోట్లు రావు. సీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, రాజ్యాంగానికి అంబేడ్కర్ మళ్ళీ వెస్ట్ నుంచే అంబేడ్కర్ వచ్చాడు, అదే మహారాష్ట్ర నుంచి వచ్చాడు, వాళ్ళతో తలపడ్డాడు, రాజ్యాంగం రాశాడు, ఎక్కడి నుంచి వచ్చిండు, ఒక అంటరాని కుటుంబం నుంచి వచ్చిండు, వాళ్ళకంటే ఎక్కువ చదువుకున్నాడు, పోయి అమెరికాలోకి పోయి ఇంగ్లాండ్కి పోయి వాళ్ళకు రానంత చదువు చదువుకున్నాడు. గాంధీ బాగా తెలియకలోడు, ఎవరిని రాయమన్నా గాంధీకి అసలు రాయడం సరిగా రాదు, ఆయన ఏదో లా చదువుకున్నాడు, కానీ నేను చాలాసార్లు రాశాను, నాకు బిఏలో గాంధీ క్లాస్ వచ్చింది అని, అంటే గాంధీ క్లాస్ అంటే 3rd క్లాస్, నేను కూడా బిఏలో 3rd క్లాస్ బాపతిగానే, ఇంగ్లీష్ ఆనాడు సరిగా రాక, గాంధీ జీవితాంతం 3rd క్లాసే ఆయనది, అంబేద్కర్ ఎప్పుడూ హై ఎండ్లో ఉన్నాడు చదువులో, ఈయన అయితేనే మంచిది రాస్తాడు, ఇక ఈయనతో కొట్లాడు ఎందుకని ఆయనే పేరు సజెస్ట్ చేశాడు రాశాడు. అయితే చాలామందికి అర్థం కాదు ఏంటి అంటే, గాంధీ నాటికే వెస్ట్లోనే పెట్టుబడి పుట్టి పెద్ద పెట్టుబడిదారులు బొంబాయి అహ్మదాబాద్ చుట్టూ ఉన్నారు, గాంధీకి సపోర్టు చేసిన వాళ్ళు బిర్లా గోయంకా, గాంధీ వెంట ఒక విమానం పెట్టిండు బిర్లా, తర్వాత బిర్లా గాంధీ ఉండడానికి ఆయన ప్రార్థనలు చేసుకోవడానికి రామ మందిరాలు కట్టిండు, బిర్లానే కట్టిండు మందిరాలు మొదలు ఆయన గాంధీతోటి, అప్పుడేమో గాంధీకి ఇద్దరు బనియా పెట్టుబడిదారులు అండగా ఉన్నారు, బిర్లా గోయంకా, గోయంకాకు ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ ఉంది, ఇప్పుడు మోడీకి టాప్ మోస్ట్ వరల్డ్ హయ్యెస్ట్ ఎకానమీని
కంట్రోల్ చేసే ఇద్దరు బనియాలు ఉన్నారన్నది. ఎవరు? ఆదాని, అంబాని. వీళ్ళు ఆనాటి నుంచి వీళ్ళకు మతం పునాదిగా రాజ్య నిర్మాణం చేయాలని ఉంది. ఎందుకంటే పెట్టుబడి మతంతో అక్యుములేట్ ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల నుంచి మేధావులు వచ్చారు కానీ పెట్టుబడిదారులు రాలేదు. వస్తే బెంగాల్ నుంచి పుట్టాలి కదా, మేధావులు పుట్టారు. ఇంగ్లీష్ బాగా చదువుకున్న వాళ్ళు అలానే పుట్టారు. కానీ వాళ్ళు కూడా కార్మిక వర్గానికి ఇంగ్లీష్ చెప్పాలని అనలే. కార్మిక వర్గానికి ఇంగ్లీష్ చెప్తే ఏమవుతుందో అని వాళ్ళు కూడా కొంత భయపడ్డారు. వాళ్ళు మళ్ళీ మనల్ని ఎక్కడి నుంచి మారుస్తారో అని వీళ్ళు ఎవరి భయం వాడి. సో ఈ అక్కడి నుంచి పెట్టుబడిదారులు రాలి. పెట్టుబడిదారులు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? పాత ఆర్యవైశ్య సమాజం నుంచే పెట్టుబడిదారులు వచ్చారు. ఊళ్ళో వ్యాపారం నుంచి బాంబే వరకు వచ్చింది. ఇప్పుడు అది ఎంత దూరం పోయింది? ఆనాడు కాంగ్రెస్ను బనియా పెట్టుబడిదారులు, మిల్ ఓనర్లు నడిపారు. గాంధీ వచ్చిన తర్వాత కాంగ్రెస్కి వచ్చినంత డబ్బు అంతకుముందు లేదు. ఎందుకంటే గాంధీ చేయబట్టి చాలా మిల్ ఓనర్లు ఉండేవాళ్ళు బాంబేలో. రైస్ మిల్లులు ఉన్నాయి, రైస్ మిల్లులు, బట్టల మిల్లులు, ఈ పెద్ద పెద్ద కార్మిక వర్గం అక్కడే ఉండేది. అంబేద్కర్తో పోరాటం కూడా డాంగేకి అక్కడే జరిగింది. వాళ్ళు పెట్టుబడిదారులు అయ్యారు. అయితే హిందూ మత పెట్టుబడి వీళ్ళది. జిన్నా సమస్య ఏమిటి అంటే ముస్లిం పెట్టుబడిదారులకు నాయకుడు జిన్నా. ముస్లిం పెట్టుబడిదారులలో క్యాపిటలిజం లేదు కానీ ఫ్యూడలిజం ఉన్నది. తెలంగాణలో మీకు తెలుసో లేదో, మా మొత్తం నర్సంపేట తాలూకా అంతా ఒక రెడ్డి, ఆయన కొడుకు పేరు మహబూబు రెడ్డి అని పేరు పెట్టినందుకు రాసిచ్చేసి. ఇప్పుడు నాకు అనిపిస్తుంది నేను కూడా పెళ్లి చేసుకొని ముస్లిం రాజే ఉంటే హుసేన్ రెడ్డి అని పేరు పెట్టించి మొత్తం రాసేసుకుంటే నాకు వచ్చు కదా. కావాలంటే కుళ్ళ పెట్టుకోవాలి, లేకపోతే ఏం చేసుకోవాలి. మొత్తం తెలంగాణలో బ్రాహ్మణులు ముస్లింలే జమీందారు. రెడ్లు కూడా ఉన్నారు, విష్ణూరు రామచంద్ర టోపీలు పెట్టుకున్నారు, శర్వాణీలు ధరించారు. వీళ్ళు ఆనాడు రాజ్యాంగానికి వ్యతిరేకమే. అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేసి దాన్ని పెట్టినాడు వీళ్ళంతా జమీందారులు వ్యతిరేకమే. కనుక పరిస్థితి ఏమిటి అంటే బీజేపీని ఆర్ఎస్ఎస్ని ఇడిగోడు. ఒకవేళ అంబానీ, ఆదానీ 500 టాప్ వెస్టర్న్ ఇండియాలో ఉన్న కంపెనీలు బీజేపీకి ఆర్ఎస్ఎస్కు మద్దతు లేకపోతే మళ్ళీ కాంగ్రెసు ఈ ఎన్నికల్లో అధికారంలోకి వస్తుంది. కానీ ఆ కాంగ్రెస్ దగ్గర డబ్బు లేదు. కాంగ్రెస్తో 2004 వరకు సగం పెట్టుబడిదారులు ఉన్నారు. కానీ మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం పెట్టుబడిదారులను ఆర్ఎస్ఎస్ తరఫున ఆర్గనైజ్ చేశాడు, చేసి కాంగ్రెస్కు దూరం చేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అంటే మొత్తం 300-400 కోట్లు ఉండేవాళ్ళ అకౌంట్లో, ఆల్రెడీ 200 కోట్లు అటాచ్ చేసి పడేశారు. ఇప్పుడు అవి తీయడానికి లేదు, రాహుల్ గాంధీ రోజు చెప్తున్నాడు. తర్వాత కాంగ్రెస్ రిజర్వేషన్కి అనుకూలంగా లేదు. నేను నిన్ననే ఒక వ్యాసం రాశాను, నెహ్రూ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ను వ్యతిరేకించాడు. ఇందిరాగాంధీ మండల్ కమిషన్ అమలు చేయలేదు. రాజీవ్ గాంధీ 1990 మేము మండల్ కమిషన్ అమలు చేయమని పోరాడుతుంటే ఆయన బలవంతంగా వ్యతిరేకించాడు. వాళ్ళు వ్యతిరేకించిన కొద్దీ శూద్ర రీజనల్ పార్టీలు వచ్చినాయి బయట. నేను వీళ్ళతో ఎందుకు అని అప్పుడే ములాయం సింగ్, లాలూ ప్రసాద్ మొత్తం రీజనల్ పార్టీలు 83 ఇక్కడ ఎన్టీ రామారావు వచ్చిండు, రీజనల్ అక్కడ పవార్ వచ్చిండు. వీళ్ళంతా శూద్రులే, వీళ్ళంతా బ్రాహ్మణులు గారు, వీళ్ళంతా వైశ్యులు గారు, శూద్రులు వచ్చిండు. కనుక ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే పెట్టుబడి అంతా వైశ్యులు బ్రాహ్మణుల చేతిలో ఉన్నది. బ్రాహ్మణుల చేతిలో ఎట్లున్నది సార్? మీకు సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ ఎవరి చేతులు ఉన్నాయి? ఎరికేనా? ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ ఎవరో ఎరికే కదా మీకు.
నారాయణమూర్తి. నారాయణమూర్తి అల్లుడు బ్రిటన్ ప్రధానమంత్రి. మొత్తము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంతా బ్రాహ్మణుల ఆధిపత్యంలో ఉన్నది. హార్డ్వేర్ ఇండస్ట్రీ, మాల్స్, బిజినెస్ మాల్స్ అన్నీ కూడా వైశ్యుల చేతుల్లో ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఆర్ఎస్ఎస్తో ముడిపడి ఉన్నారు. ఇంతకుముందు లేదు ఆ సంబంధం. ఇప్పుడేమంటున్నారు, మనము హిందూ దేశంగా మారి క్రిస్టియన్ దేశాలను ముస్లిం దేశాలతో పోటీ పడాలి. మరి మారాలి అంటే ఈ రాజ్యాంగం అందుకు అనుకూలిస్తుందా అనే సమస్య. అందుకే ఎక్కడే మాట్లాడుతున్నారంటే ఎక్కడే కర్ణాటక బ్రాహ్మణ్ వాళ్ళకు ఎక్కువ వాళ్ళే మాట్లాడుతున్నారు. బీసీలు ఎవరు బీజేపీ నుంచి మాట్లాడట్లేదు రాజ్యాంగానికి వ్యతిరేకంగా. అందులో కూడా బీసీలు ఎస్సీలు చాలామంది ఉన్నారు, వాళ్ళు మాట్లాడట్లేదు. వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే పెట్టుబడి మన చేతిలోకి వచ్చింది కనుక మనము దీన్ని హిందూ రాజ్యంగా మార్చుకుంటే రామరాజ్యము పునాదిగా అయోధ్య రాముడు పుట్టిన దగ్గర మనం ఇప్పుడు పెద్ద గుడి కట్టినాం. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ గుడి ఇటలీలో ఉన్న రోమన్ క్యాథలిక్ చర్చ్ కేంద్రం ఏదైతే ఉన్నదో దానికి ఒక రాజ్య గుర్తింపు ఉంది. దానికి యుఎన్ వల్ల మెంబర్షిప్ ఉంది. హోలీ సీ స్టేట్ అంటుంది. మేము కులాన్ని యుఎన్ఓ గుర్తించాలని ఆఫ్రికా పోయినప్పుడు ఆ ఒక్క రాజ్యమే మాకు సపోర్ట్ చేసింది. అది ఎంత చిన్న పట్టణం అది, దానికి రాజ్యం గుర్తింపు. రెండవ మత కేంద్రము మక్కా. వీళ్ళేమంటున్నారు, అయోధ్యను ఈ రెండింటికి పోటీగా హిందూ కేంద్రంగా పెట్టాలి. ఇప్పుడు అక్కడ పెద్ద ఎయిర్పోర్ట్ కూడా కట్టారు, చాలా తొందరగా ఎయిర్పోర్ట్ కట్టారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎట్లా వస్తున్నాయంటే అంబానీ కొడుకు పెళ్లి ఎక్కడ చేస్తే అక్కడ ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది. మొన్ననే ఒక పిల్లగానికి పెళ్లి కూడా కాదు, అది మన ఊళ్ళల్లో పూల్ పనులు అంటారు, ఎంగేజ్మెంట్. ఆ ఎంగేజ్మెంట్కు ప్రపంచం అంతా పిలుచుకొచ్చారు, ప్రపంచ విమానాలన్నీ ఇక్కడికి తెచ్చారు. అక్కడ ఒక చిన్న విమానం ఉంటే దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశారు. మరి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అంటే వాళ్ళకేమో ఈ రాజ్యాంగాన్ని తీసేయాలంటే ఒక దేవుడు ఉన్నాడు, ఒక గుడి ఉన్నది, మనకేమున్నది అంటే నేను కూడా నమ్మపోయేది కమ్యూనిస్ట్ మిత్రులు వీళ్ళంతా కమ్యూనిస్టులు, వీళ్ళ ముస్లిం అయినా దేవుడు నమ్మడు. కానీ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు అంబేడ్కర్ దేవుడు ఒక్కడే మనల్ని కాపాడగలడు. అంబేడ్కర్ దేవుడు అరే అంబేడ్కర్ దేవుడు అంటే కమ్యూనిస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన మొన్న ఫోన్ చేసి అరే ఆయన దేవుడు అంటే పుస్తకాలు ఎవరు చదువుతారన్న. నేను నా దేవుడు అయినాక ఎక్కువ చదువుతారు రా భయ్, మీకు తెలియదు బైబిల్ ఎట్లా చదివింది. సో అందుకని రాజ్యాంగాన్ని కాపాడాలంటే అంబేడ్కర్కు ఆయన పుట్టిన చోట రాముని గుడి కంటే పెద్ద గుడి, అయోధ్య గుడి కంటే పెద్ద గుడి కట్టాలి. ఎక్కడ పుట్టిండు? మహారాష్ట్రలో పుట్టిండు. అగో అదే వాళ్ళేమో రాముడు ఎక్కడ పుట్టిండో మన మెదడులో పెట్టిండు, మనోడు ఎక్కడ పుట్టిండో అంబేడ్కర్ మధ్యప్రదేశ్ మౌలో పుట్టిండు. వాళ్ళ అయ్యా సైనికుడు కదా. సో నేనేమంటున్నా అంటే మనం ఇక ఇంటింటికి ఒక ఇటుకే, ఇంటింటికి అంబేడ్కర్ బొమ్మ, రాజ్యాంగం పీఠిక, మన మత గ్రంథం ఏది రాజ్యాంగం. దాన్ని రోజు చదువుతుండాలి ఇంట్లో, ఇంట్లో చదువుతుండాలి. ఇక అప్పుడు వాళ్ళ పూజారి వాళ్ళ డ్రెస్ వాళ్ళకు ఉన్నది, మన పూజారికి ఏం డ్రెస్సు? సూటు బూటు, కోటు వేసుకొని రోజు అంబేడ్కర్ ప్రేయర్ ఏంటి? హి ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రీడ్, కాన్స్టిట్యూషన్ చదువు, బుద్ధ అండ్ ఇస్ దమ్మ చదువు, అన్నిలేషన్ ఆఫ్ కాస్ట్ చదువు. పిల్లగాళ్ళకి పిచ్చెక్కే కనుక పుస్తకాలు చదివించాలి. ఏ భాషలో? వాళ్ళ దేవునికి సంస్కృతం వచ్చు, మన దేవునికి ఇంగ్లీష్ వచ్చు. మన దేవునికి మనం ఇంగ్లీష్లోనే ఏం చేయాలి, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మార్క్స్ కూడా దేవుడు అయిండు, మీకు తెలియదు. మార్క్స్ నమ్మిన వాళ్ళను, నమ్మిన వాళ్ళు సావుకు సిద్ధమై పోరాడి ఎంతమంది చచ్చిపోయింది తెలుసా మార్క్స్ నమ్మిన వాళ్ళు?
నాకు తెలిసి నా ఫ్రెండ్సే ఒక 100 మందికి పైన ఉంటారు. మార్క్సిజం మార్క్స్ బొమ్మ పక్కనే ఉండేది. నాకు మా మిత్రులతో కొట్లాట వచ్చింది 85 ఫారెన్ ట్రేడ్ వచ్చినప్పుడు. నేను అప్పుడు నాగిరెడ్డి గ్రూప్లో ఉన్నాను. నాగిరెడ్డి పేరు విన్నారా? తరమిల నాగిరెడ్డి గొప్ప మేధావి ఆయన. తరమిల నాగిరెడ్డి చాలా పెద్ద మేధావి, కమ్యూనిస్ట్ లీడర్. నీలం సంజీవరెడ్డి బావ ఆయన. ఈయన చేయలేని ఆయనే చేసుకున్నాడు, ఆయన చేయలేని ఈయనే చేసుకున్నాడు. కానీ జీవితాంతం పోరాడాడు. అయితే కారంచేడు వరకు మాకు అంబేద్కర్ కమ్యూనిస్టులు ఆయన చదవనియలే, ఆయన చెప్పలే మా ఊళ్ళు. ఆయన తెలివాడు మాకు అసలు. నేను అప్పటికి లెక్చరర్ అయినా కూడా అంబేద్కర్ని మేము పెద్దగా చదవలే. కారంచేడు గొడవ జరిగినప్పుడు అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని దళిత మహాసభ ఊరేగింపులు చేస్తున్నాం. అప్పటి వరకు మేము మార్క్స్, లెనిన్, ఎంగెల్స్, మావో ఈ బొమ్మలే ఉండేవి. మా చుట్టూ అవే పుస్తకాల మీద అవే ఉండేవి. అప్పుడు నేను చర్చ పెట్టిన, అరే మరి వాళ్ళంతా అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని ఊరేగింపులు చేస్తున్నారు, బ్యానర్ల మీద పెడుతున్నారు. మనం ఆయన గురించి మన అవగాహన ఏంది అంటే, మా మిత్రుడు ఏం చెప్పాడంటే, మా పౌరాకుల నాయకుడు ఆయన, అంబేద్కర్ పెద్ద బూర్జువా, బూర్జువా రాజ్యాంగం రాసిండు, సామ్రాజ్యవాద తొత్తు, సామ్రాజ్యవాద డ్రెస్ వేసుకొని బతికిండు. ఏంటిది? టై, సూటు, బూటు. కనుక మనం ఆయనను ఎట్లా గుర్తిస్తాం? ఓహో అట్లా సూటు బూటు వేసుకుంటే కూడా సామ్రాజ్యవాద తొత్తేనా అని మళ్ళీ ఒకసారి అడిగింది నేను. అనుమానం ఎందుకు అని అంటే, మరి ఏంది, ఏం డ్రెస్ అది, మనలాగున్నాడా అన్నాడు. ఓహో అట్లా పక్కనే మార్క్స్ పుస్తకం ఉన్నది, తీసి మార్క్స్కి ఏం డ్రెస్ ఉన్నదో చూడు, సిగ్గున్నదా ఏమన్నా? మార్క్స్ సూటు బూటు వేసుకుంటేనేమో గొప్పోడు అంటావు, లెనిన్ వేసుకుంటే గొప్పోడు అంటావు, అంబేద్కర్ వేసుకుంటే గొప్పోడు కదా. నీ పిల్లగాళ్ళను ఏమి గాంధీ డ్రెస్సులు పంపుతున్నావా స్కూల్కు? కనుక మన పిల్లలు ఇప్పటి నుంచి సూటు బూటు వేసుకొని పూజారులు కావాలి. ఎక్కడ కావాలి? అంబేద్కర్ దగ్గర. నేను ఎందుకంటున్నా అంటే జోక్ కాదు. ఇల్లు అంబేద్కర్ బొమ్మ పెట్టుకొని దేవునిలాగా పూజ మొదలు పెట్టకుండా ఈ రాజ్యాంగాన్ని కాపాడలేము. నేనేమంటున్నా అర్థమవుతుందా? అంబేద్కరు అవున, ప్రతి దేవుడు మానవుడే కదా, బుద్ధుడు మానవుడు కదా, జీసస్ క్రైస్త్ మనిషి కదా. సమాజాన్ని మార్చిన వాళ్ళు దేవుడు అనుకున్నారు ప్రజలు. అంబేద్కర్ మార్చినంత మన జీవితంలో ఇంకెవరైనా మార్చారా చెప్పండి. నా అంబేద్కర్ ఏం మార్చాడు మన జీవితం? అంబేద్కర్ మనకి ఏమైనా ఇచ్చిండా చెప్పండి మీరు, ఏమైనా ఇచ్చిండా? అరే ఇంత సైలెన్స్ ఎట్లా? రాజకీయ స్వేచ్ఛ అంతేనా? అంతేనా? రిజర్వేషన్లు ఎవరు చేయబెట్టి వచ్చినాయి? ఆధునిక విద్య ఎవరు చేయబెట్టి వచ్చింది? మోడర్న్ కాన్సెప్ట్ ఎవరు చేయబెట్టి వచ్చింది? అంబేద్కర్. మనం మార్క్స్ని నమ్మాము, యూరోపు చదివాము, చరిత్ర అంతా చదివాము, కానీ ఈ దేశ పునాదులతో అనలైజ్ చేసి మనకు ఈ దేశానుకూల మార్పునిచ్చింది అంబేద్కర్. రేపు చాలా చోట్ల చాలా దళిత ఓబీసీ కులాలు అంబేద్కర్ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాయి. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, క్రిస్టియన్లు ఎట్లాగైతే మాకు దేవుడు ఏమిచ్చాను, జ్వరం పూడగొట్టిండు, రోగం పూడగొట్టిండు, నాకు ఇదయింది, నా పిల్లగాడు బాగుపడ్డాడు, నా పిల్లగానికి చదువు వచ్చిందని అది టెస్టిమోనీ అంటారే, అట్లా వాళ్ళు టెస్టిమోనీలు పెట్టిస్తున్నారు. నాకేమొచ్చింది అంబేద్కర్ చేయబట్టి? నేను చెప్పిన పిలిస్తే ఈనాడికి పూజారికి వస్తా అని చెప్పిన టెస్టిమోనీ ఏంది? నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివానంటే అంబేద్కర్ భిక్ష, లేకపోతే నేను గొర్రెలు కాసుకునేటోను. నేను అక్కడ లెక్చరర్ అయ్యానంటే అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్. మీకు ఒక్క ఉదాహరణ చెప్తా. నేను లెక్చరర్ కాగానే ఒక ప్రొఫెసర్ ఏమన్నా అంటే, ఓహో నువ్వు లెక్చరర్ అయినవాట కదా అంటే, నాకు తెలియదు సెలెక్షన్కి అయితే పోయి వచ్చినా, లేలే అయినవాట అన్నాడు. అంటే అయితే మంచిదే కదా అన్న. ఓహో ఇక ఐలయ్యా ఎల్లయ్యా పుల్లయ్యా లెక్చరర్లయ్యి ఇక పాఠం చెప్తే దేశం బాగుపడదా, చదువు వస్తుందా అంటే ఎందుకు రాదన్నాను. ఏ భాషలో చెప్తావు అన్నాడు ఆయన.
ఆయన మాట్లాడుతాడు బట్లర్ ఇంగ్లీష్లో, వచ్చిరాని ఇంగ్లీష్లో. నేను ఇంగ్లీష్లో చెప్తా అని ఇంగ్లీష్లోనే చెప్పిన. అంటే ఇక దేశం బాగుపడ్డాడు. నేను ఏ గొర్రెలకే చదువు నేర్పిన గొల్లోని నేను మీ పిల్లలకు చదువు చెప్పిన లెక్క కాదు. మీ పిల్లలకు నీ తాత నీ ముత్తాతను మించిన ఇంగ్లీష్లో చెప్తా నేను. ఆ తర్వాత నేను లెక్చరర్ అయినాక వాడు నన్ను చూస్తేనే పరిగెత్తేటోడు. వానికి ఇంగ్లీష్ రాదు, మన్ను రాదు, పాఠాలు చెప్పేటోడు కాదు, పై జీతం తీసుకునేటోడు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకునేటోడు. ఇవాళ తెలంగాణ అంతా అదే పని. ప్రొఫెసర్లు పాఠాలు చెప్పులే చెప్పొద్దు అన్నారు తెలంగాణ ఎడ్యుకేషన్. హరీష్ రావు, కవిత వసూళ్ళే, కాలేజీల బైకాట్లు వసూళ్ళు. మన తెలంగాణ విముక్తి అంటే వసూళ్ళే. ఆంధ్రోళ్ళ మీద వసూలు చేయాలి రా భయ్, ఏం చేయాలి? అగో వసూలు చేసింది, ఇప్పుడు అక్కడ ఉన్నది. మళ్ళీ నాకు ఫోన్ చేసింది ఒకరోజు, నేను చెప్పిన విన్నారా ఎప్పుడన్నా? నాకు ఫోన్ చేసింది, ఎవరు నువ్వే కవిత అంటే నేను కేసీఆర్ బిడ్డని సార్ కవిత. అయ్యో నువ్వే, నీకు నాకు సంబంధం ఎప్పుడు? రాంగ్ నెంబర్కి చేసినావమ్మా అన్నా నేను. లేదు సార్, నేను పూలే విగ్రహం పెట్టిస్తా పోరాటం. అరే నువ్వు 10 ఏళ్ళు ఉన్నావు రాజ్య అధికారంలో, అప్పుడు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ రాగానే నువ్వు స్పీకర్ దగ్గర పోయి పూలే విగ్రహం పెట్టిస్తా. నాకు పూలేకి సంబంధం ఉందిగా, నీకు నాకేం సంబంధం అమ్మా, పెట్టేయన్నాను. పెట్టాయి నువ్వు, దిస్ నాన్ సెన్స్ డజంట్ వర్క్. సో ఇవాళ మన కర్తవ్యం ఏంటి అంటే, రాజ్యాంగం రక్షించబడాలి అంటే అంబేద్కర్ సిద్ధాంతము, అంబేద్కర్ చదువు రాని దేవతల కంటే చదువు వచ్చిన దేవతల్ని పూజించడం మంచిది. మన దేవతలు ఎవరు? పూలే మన మొదటి దేవుడు, సావిత్రిబాయి పూలే మన దేవత. ఒకప్పుడు ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, ఇప్పుడు నా దేవత సావిత్రిబాయి పూలే. ఆమెనే పూజిస్తా, ఎందుకంటే ఆమె ఇంగ్లీష్ నేర్చుకోమన్నా. మూడవ దేవుడు అంబేద్కర్. మా గొల్ల కుర్మోలు కూడా అంబేద్కర్ను పూజించకపోతే ఇక నేను వాళ్ళ సంగతి చూస్తానని చెప్తా, గొర్రెలు కూడా బతకయిరా అని చెప్తా. ఆ దేవుడు దీవిస్తేనే గొర్రెలు బతుకుతాయి, పోయి దేవుడికి పూజ చేయి గొర్రెలు బతుకుతాయి మంచిగా. సి ఈ పోరాటం మొదలు పెట్టకపోతే, మన ఊళ్ళో ఒక సామెత ఉన్నది, ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి. అవునా కాదా? నిజమా కాదా? మీరు సైలెంట్గా ఉంటే నేను మాట్లాడా, నిజమా కాదా? ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి, గుడిని గుడితోటే జయించాలి. అవునా కాదా? కమ్యూనిస్ట్ భయపడుతున్నా, రేపు మా పార్టీ ఏమంటుందో. ఏమన్నది, పార్టీ కూడా వస్తుంది ఆడికే. ఒకనాడు కమ్యూనిస్టులు అంబేద్కర్ను ఒప్పుకోలే, ఇవాళ ఒప్పుకున్నారు, జరుపుతున్నారు, జరపాలి. ఈ దేశాన్ని మార్పు తెచ్చిన గుర్తించకుండా నీ విప్లవం ఉండదు ఇడా, నీ పార్టీ ఉండదు ఇడా. ఎస్సీ ఎస్టీ బీసీలు, మొన్న బాంబాయికి రాహుల్ గాంధీని నన్ను పిలిచాడు న్యాయయాత్ర. వాళ్ళే విమానం బుక్ చేశారు, వాళ్ళే హోటల్ బుక్ చేసి పిలిచారు. ఎందుకు పిలిచారు? ఒకనాడు ఎప్పుడో ఐలేన్ కూడా రాజ్యసభకు పంపడానికి కాంగ్రెస్ ఆలోచించాలి అని సోనియా గాంధీ దగ్గర నా పేరు పోతే, ఇగో ఈయన హిందూ వ్యతిరేకి, వైఎం నాటే హిందూ పుస్తకం రాసిండు అని ప్రణబ్ ముఖర్జీ ఆ పుస్తకం తీసుకుపోయి, ఇటువంటి దుర్మార్గుండా మనం చేసేది అన్న రాహుల్ గాంధీ నన్ను పిలిచిండు, నన్ను వెంట పెట్టుకొని పాదయాత్రలు నడిచిండు. ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో కుల జనగణన మేనిఫెస్టోలో పెట్టిండు. నేను చెప్పినది పెట్టకుండా మీరు రారు ఉండరు ఈ దేశంలో. ఈ పోరాటంలో బీసీఎస్సీ ఎస్టీ సూత్రులు మీతో ఉండరు. తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ 50% క్యాప్ను సుప్రీంకోర్టును ఉంచకుండా రాజ్యాంగాన్ని అమెండ్ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది. కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఇండియాలో ఉన్నది, ఇప్పుడు ఉన్నది కదా, ఇండియాలో భాగస్వామ్యం. మరి దీన్ని సపోర్ట్ చేస్తారా లేదా అనేది మనందరి ముందట ప్రశ్న. అది చేయకపోతే డెఫినెట్గా ఆల్రెడీ మోడీ భయపడుతున్నారు. జనగణన మొదలైంది అంటే ఒక్కొక్క కులం లెక్క, నా దగ్గరికి మా కుర్మోళ్ళు వస్తాం. నిన్నగాన మహబూబ్ నగర్ నుంచి ఫోన్ చేసి, మా దాసి కుర్మకు నువ్వు ఎస్టీ సర్టిఫికెట్ ఇప్పియాలే, నీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా దగ్గరట. అంటే ఎట్లా దగ్గర అయింది ఆయన? నాకు ఎమ్మెల్సీ ఇస్తానని అక్కడికి గవర్నర్ దగ్గరికి నా పేరు ఏమన్నా పంపినరా అన్న నేను. నా పేరు, ఆ పేర్లు వేరే ఉంటాయి, నేను పంపుతానన్నా పోను. లేలే, అంటే ఇది వద్దు.
మిత్రత్వం అవద్దు. నేను మాదిగదండవరకు చాలా సపోర్ట్ చేస్తే నా మీద ఆర్యవైశ్యులు పోరాటం అన్నప్పుడు కృష్ణ మాదిగ పోయి అక్కడే ఉన్నాడు, కంచాయిలేని శిక్షించాల్సిందే అంటున్నాడు పోయి. ఇప్పుడు అక్కడే ఉన్నాడు ఇక పోయి. నేనా నువ్వు ఎప్పుడైతే బీజేపీకి మాదిగదండారు సపోర్ట్ చేసిందో ఒక్క బీసీ కూడా మీకు ఓటేయ్యడు, ఫినిష్. మొన్న వేయలే, వేయరు. ఎందుకంటే ఆయన 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 వ్యవహారం అర్థమైంది కనుక. రాజ్యాంగం రక్షించాలని మనం అనుకుంటే ఖచ్చితంగా అంబేడ్కర్ని మనము ఎనలేని పోరాట శక్తిగా, దేవుడిగా, పిల్లల మధ్య, ఇండ్లల్లో, బయట ఆయన పుస్తకాల అధ్యయనము, ఆయన చరిత్ర అధ్యయనము ఆయనకు ఖచ్చితంగా ఒక ఆల్టర్నేటివ్ శక్తిగా నిలబెట్టాల్సిందే. అప్పుడే సాధ్యమైంది, లేకపోతే తీసేస్తా. ఈ దేశంలో ఎన్ని పార్టీలు వచ్చినా జీసస్ క్రైస్తుని తీసేయగలరా ప్రపంచంలో? మహమ్మదుని తీసేయగలరా? బుద్ధుని తీసేయగలరా? నిన్న గుజరాత్లో బుద్ధిజము సపరేట్ రిలీజన్ కాదు అని గుజరాత్ గవర్నమెంట్ ప్రకటన ఇచ్చింది. ముఖ్యమంత్రి మొత్తం బుద్ధిస్టులు దళితులు తిరగబడ్డారు, వెంటనే జీవో ఇష్యూ చేశారు బుద్ధిజం సపరేట్ రిలీజన్. ఎప్పుడైతే దేవుడైతాడో ఫినిష్, ఇక అప్పుడు సాధ్యం కాదు. కనుక రాజ్యాంగము మనకు బైబిల్ కంటే గొప్ప పుస్తకం, మనకు నిలబెట్టి మన ఆత్మగౌరవాన్ని కాపాడింది. మనకు ఒక ఉద్యోగం, నన్ను ఒక ప్రొఫెసర్ని చేసింది, నన్ను ఒక అంతర్జాతీయ మేధావిని చేసింది. మరి నేను ఎట్లా గుర్తించుకుంటుంటా? కనుక మీరందరూ కూడా ఈ ఆలోచనతో ముందు ముందు ఇక ఇటుకలు మనము మోద్దాం. ఇక మనము వాళ్ళని బియ్యం పంచుతున్నారు, పసుపు బియ్యం. మనం అంబేద్కర్ బొమ్మ పంపుతాం ఇంటింటికి, అంబేద్కర్ పుస్తకాలు ఇద్దాం, అంబేద్కర్ వ్యాసాలు ఇద్దాం, పూలే వ్యాసాలు ఇద్దాం, సావిత్రిబాయి కవితలు ఇద్దాం, వాళ్ళ ముగ్గురు బొమ్మలు ఇంటింటి అతికిచ్చుద్దాం. బహుజన లెఫ్ట్ ఫ్రంట్లో ఆ ప్రయత్నం చేసినాం, ఇంటింటికి అతికిచ్చాం. ఎంత గొప్ప మార్పు! సో ఆ మార్పు పోరాటం మళ్ళీ చేద్దాం. సాధ్యమైన తొందరలో ఈ శక్తులన్నీ ఐక్యమవుతాయని ఆశిస్తూ థ్యాంక్ యూ.